ఉపకారేణ నీచానాం అపకారోహి జాయతే పయఃపానం భుజంగానాం కేవలం విషవర్ధనం అని ఒక హితోక్తి నీచులకు సరియైన బుద్ధి లేనటువంటి వారికి ప్రత్యుపకారం చేయాలి అనేటువంటి స్వభావమే లేనటువంటి వారికి ఉపకారం చేసేటువంటి ప్రయత్నం చేసేవారికి అపకారంగా పరిణమించవచ్చు పరిణమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పరిణమించేందుకే వారి ఉపకారం దారితీస్తూ ఉంటుంది దానికి ఉదాహరణగా పాముకు పాలు పోసినట్లయితే పాలు పోసిన కొద్దీ ఆ పాములో బలం పెరిగి బలంతో పాటు విషం పెరగటం ఆ విషం చివరికి పాలు పోసిన వాడికే ఎంతో కొంత అపకారిగా పరిణమించటం అనేదే జరుగుతుంది తప్ప ఈ పాలు తాగినటువంటి పాము మంచిగా అవటం అనేది ఎక్కడా చూడటం లేదు లేదా అది కృతజ్ఞతతో ఉండటం అనే అంశాన్ని కూడా మనం గమనించలేము అని ఈ హితోక్తికి ఒక సాధారణమైనటువంటి తాత్పర్యం పాము బయటే పాము దానికి మనం పాలు పోసుకోవచ్చు పోసుకోకుండా కూడా ఉండవచ్చు పాలు పోసి దూరంగా జరిగేందుకు కూడా ఆస్కారం ఉంది అది మన వైపుకి లేదా అపకారం చేసేందుకు మన దగ్గరకు రాకుండా మనం కాచుకునేందుకు అవకాశం ఉంది కానీ మనలోనే దాగినటువంటి కొన్ని పాములు ఆ పాములకు మనం నిరంతరం పాలు పోస్తూనే ఉన్నాము పాలు పోసి ఆ పాములను పెంచుతూనే ఉన్నాము ఆ పాముల ద్వారా వచ్చేటువంటి విషాన్ని అవి కక్కుతున్నటువంటి విషాన్ని అనుభవిస్తూనే ఉన్నాము అనే విషయాన్ని మానవులు సరిగ్గా గుర్తించటం లేదు మానవులలో దాగి ఉండేటువంటి ఆ పాములు ప్రధానంగా ఐదు ఇంద్రియాలు అనేటువంటి పాములు ఈ పాములకు నిరంతరం పాలలాంటి ఈ విషయ సంస్పర్శలను పోసి పోసి పెంచి పెంచి వాటిని అభివృద్ధి చేసి దాని ద్వారా ఏదో ఫలితం పొందాలి అని ప్రయత్నం చేసుకుంటూనే ఉన్నారు ప్రయత్నం చేసి సఫలమవుతున్నారా విఫలమవుతున్నారా అనే విషయాన్ని కనిపెట్టలేకుండా ఉన్నారు ఆ పాములు కక్కేటువంటి విషయాన్ని సరిగ్గా గుర్తించలేకపోతున్నారు ఈ ఐదు ఇంద్రియాలు అనే పాముల సంగతి అలా ఉన్నా ఎన్నో పడగలుండేటువంటి లోపల మనస్సు అనేటువంటి పెద్ద పాము ఉండనే ఉంది ఆ మనస్సుకు కూడా పాలు పోసి 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 మనస్సును పెంచి ఆ పెంచిన మనస్సుతో ఏదో చేద్దామో అని ప్రయత్నం చేసుకుంటూనే ఉన్నారు చివరికి కష్టాల పాలు అవుతూనే ఉన్నారు మానవులు ఆ మనస్సు ఇంద్రియాలు ప్రత్యుపకారం చేయవలసినటువంటి సందర్భంలో ఉపకారం చేయకపోగా అపకారం చేస్తున్నటువంటి ప్రసక్తే ఎక్కువ ఉన్నది అని గుర్తించలేకపోతున్నారు మానవులు అని పరమాత్మ కొద్దిగా అభిప్రాయపడుతున్నాడు అయితే ఈ పంచేంద్రియాలు కానీ ఈ మనస్సు కానీ పూర్తి స్థాయి పాములు కాకపోవచ్చు లేదా ఇవి పాములే అయినప్పటికీ వీటితో కొద్దిగా ఉపకారం అయితే పొందవచ్చు నిరంతరం విషంకక్కే స్వభావం ఉండేటువంటివైనా సరే వీటి ద్వారా ఎంతో కొంత ఉపకారం పొందవచ్చు ఆ ఉపకారం లోపల ఉండేటువంటి ఆత్మస్వరూపాన్ని గుర్తించటమే అని పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు కనీసం ఆ ఉపకారాన్నైనా సరే ఈ ఇంద్రియాల ద్వారా మనస్సు ద్వారా పొందాలి అని అభిప్రాయపడుతున్నాడు ఆ అభిప్రాయంతో శ్రోత్రం చక్షు స్పర్శనంచ రసనం ఘ్రాణమేవ చ అధిష్టాయ మనశ్చాయం విషయానుపసేవతే అని అంటున్నాడు ఈ ఆత్మ లోపల ఉండేటువంటి జీవుడు లేదా జీవాత్మ ఆయా ఇంద్రియాలను ఆయా మనస్సును వాటి వాటి విషయాల వైపుగా ప్రేరణ చేసి వాటి ద్వారా విషయాలను లోపలకు తెచ్చు తెచ్చుకునేటువంటి ఏర్పాటు చేసుకుని వాటి ద్వారా ఏదో సుఖాన్నో సుఖంగా కనిపించేటువంటి దుఃఖాన్నో పొందుతున్నాడు నిరంతరం విషయ సేవనలో మునిగిపోయి ఉన్నాడు మునిగిపోయి ఉండేటువంటి ఈ ఆత్మను ఈ ఇంద్రియాల మూలకంగానే గుర్తించాలి గుర్తించే విధానాన్ని ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢానాను పశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుష అనే శ్లోకంలో పరమాత్మ కొద్దిగా చూపించాడు ఏ ఏ క్రియలు జరుగుతున్నా సరే ఆ ఆ క్రియలన్నీ కూడా ఈ ఆత్మతత్వం యొక్క ప్రభావం వలన జరుగుతున్నాయని ఈ క్రియలన్నిటి యొక్క ఫలితం ఆత్మతత్వం కోసమే అని లేదా ఇంద్రియాలు మనస్సు చేసేటువంటి వ్యవహారాలన్నీ లోపల ఉండేటువంటి జీవుణ్ణి తృప్తిపరచటానికే అని సరిగ్గా అర్థం చేసుకోవాలి ఆ అర్థం చేసుకునే విధానాన్ని శాస్త్రీయమైనటువంటి విధానాన్ని అవలంబించాలి అవలంబించి లోపల ఉండేటువంటి జీవుణ్ణి కనిపెట్టుకోవాలి కనిపెట్టి నిలబెట్టుకోవాలి ఇలా నిలబెట్టుకోలేకపోవటం అనేది బాహ్యమైనటువంటి వస్తువుల మీద వ్యామోహం వలన కలుగుతోంది లేదా కనిపెట్టలేకపోవటం కూడా కూడా వల్లనే కలుగుతోంది పశ్యంతి జ్ఞాన చక్షుష జ్ఞానం మీద ఆసక్తి ఉండేవారు జ్ఞాన పొందినటువంటి వారు మహానుభావులు ఆలోచన శక్తి ఉండేటువంటి వారు శాస్త్రీయమైన ఆలోచనా సరణని అవలంబించేవారు తప్పకుండా లోపల ఉండేటువంటి ఈ జీవుణ్ణి కనిపెట్టగలుగుతున్నారు కనిపెట్టుకుని నిలబెట్టుకోగలుగుతున్నారు అని పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు ఆ అభిప్రాయంతో ఈ రెండు శ్లోకాలను మనకు ఉపదేశం చేశాడు పరమాత్మ చేసినటువంటి ఈ ఉపదేశం కఠోపనిషద్వాక్యం యొక్క సారమైనటువంటి ఉపదేశం ఏన రూపం రసం గంధం శబ్దాన్ స్పర్శాశ్చ మైథునాన్ ఏతేనైవ విజానాతి కిమత్ర పరిశిష్యతే ఏ తై తత్ అనేటువంటి కఠోపనిషద్వాక్యాన్ని పరమాత్మ ఈ రకంగా అనువాదం చేస్తున్నాడు ఏ ఆత్మస్వరూపంతోనైతే బాహ్యమైనటువంటి విషయాలన్నిటినీ ఆయా ఇంద్రియాల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నారు ఏన రూపం రసం గంధం శబ్దాం స్పర్శాంశమైతున్నాన్ ఏ ఆత్మస్వరూపం ద్వారానైతే ఆ ఇంద్రియాల ద్వారా వచ్చేటువంటి జ్ఞానానికి ఫలితాలను సుఖదుఖాలను అనుభవిస్తూ వస్తున్నారు ఏతైనవ విజానాతి ఆ ఆత్మస్వరూపం ద్వారానే ఇవన్నీ జరుగుతున్నాయి అనే విషయాన్ని ఆత్మస్వరూపం ద్వారా విజ్ఞాన రూపమైనటువంటి ఆ జీవుడి ద్వారానే ఈ క్రియలన్నీ జరుగుతున్నాయి అనే విషయాన్ని కనిపెట్టుకోవాలి కిమత్ర పరిశిష్యతే ఈ జీవుడి ద్వారా అన్నీ తెలుసుకోగలిగినట్టుగానే ఉంటాయి జీవుడికి అన్ని విజ్ఞేయాలుగానే మిగులుతాయి జీవుడు ఒక్కడే జ్ఞానస్వరూపుడుగా మిగులుతాడు కిమత్ర పరిశిష్యతే ఏదీ మిగలదు అన్నీ జ్ఞేయ కోటిలోకే చేరిపోతూ ఉంటుంది అనే విషయాన్ని వాక్యం సగం భాగం లేదా కొంత భాగం చెప్పి ఏతద్వైతత్ అని కూడా చెప్పింది ఏ పరమాత్మ పరమాత్మస్వరూపం కూడా పరమాత్మ స్వరూపంలోని భాగం కూడా ఈ జీవుడు యొక్క రూపమే అని కూడా అర్థం చేసుకోవాలి అని కూడా ఆ వాక్యం చెప్పింది పరమాత్మ కూడా అదే ప్రణాళికలో అదే రీతిలో జీవుడి యొక్క స్వరూపాన్ని జీవుణ్ణి గుర్తించవలసినటువంటి విధానాలని జీవుణ్ణి గుర్తించేందుకు అవలంబించవలసినటువంటి శాస్త్రీయమైన పద్ధతిని ఉపదేశించి జీవుడి యొక్క స్వరూపాన్ని కాస్త చూపించి ఆ జీవుడు పరమాత్మ యొక్క భాగమే పరమాత్మ యొక్క లక్షణం దానికి అనుగుణంగా ఉంది అనే విషయాన్ని నిరూపించదలిచాడు ఆ నిరూపణ కోసం ఈ రెండు శ్లోకాలను ఉపదేశం చేసినట్లుగా పై శ్లోకంలో ఇలా అంటున్నాడు యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్ వ్యవస్థితం యతంతో ప్యకృతాత్మానైనం పశ్యంత్యచేతస అని యతంతో యోగినశ్చైనం యతంత ఈ జీవుణ్ణి కనిపెట్టుకునేందుకు విధానాలను చెప్పాం కదా ఆ జీవుణ్ణి కనిపెట్టుకునేందుకు చెప్పిన విధానాలన్నిటినీ ప్రయత్నం చేసుకుంటూ యోగిన యోగాన్ని అభ్యాసం చేసుకుంటూ ఆలోచనలను ఆపుకుంటూ బయటకు పరిగెత్తేటువంటి మనస్సును కట్టడి చేసుకుంటూ ఆ జీవుడి స్వరూపం మీదే నిలబెట్టేందుకు ప్రయత్నం చేసుకుంటూ యతంత ఏనం పశ్యంతి ఈ జీవుణ్ణి చూడగలుగుతున్నారు ఎవరైతే ప్రయత్నం చేసుకుంటున్నారో శాస్త్రీయమైనటువంటి విధానాల ద్వారా ఎవరైతే మనస్సును కట్టడి చేసుకుంటున్నారో అటువంటి వారు మాత్రం చూడగలుగుతున్నారు యతంతో యోగినశ్చైనం పశ్యంతి వారు తప్పకుండా చూస్తారు ఈ జీవుడు ఎక్కడున్నాడు అంటే ఆత్మన్యవస్థితం మన శరీరంలోనే మన హృదయంలోనే లేదా మన మనస్సులోనే మనలోనే ఉన్నాడు అటువంటి జీవుణ్ణి సాధారణమైనటువంటి ప్రజలో లేకపోతే ప్రయత్నం చేయని వారు ప్రయత్నపు పోకడే లేనివారో చూడలేకపోతున్నారు లోపలే ఉండేటువంటి జీవుణ్ణి ప్రయత్నంతో మనస్సును కట్టడి చేసుకోవటం ద్వారా కొంతమంది మహానుభావులు చూడగలుగుతున్నారు యతంత ఏనం పశ్యంతి ఆత్మని అవస్థితం యతంతోపి కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉన్నా సరే అకృతాత్మాన మనస్సును కట్టడి చేసుకోలేక మనస్సును సరి అయిన విధానంలో అదుపులోకి తెచ్చుకోలేక అకృతాత్మాన ఆత్మ మనస్సును అకృతం వ్యవ వ్యవస్థితం చేయలేక ఆ వ్యవస్థను లేకపోతే మనస్సును అదుపులో ఉంచుకునేటువంటి విధానాన్ని సరిగ్గా చూసుకోలేక చేసుకోలేక నయనం చేత సహా ఈ జీవుణ్ణి లోపల ఉండేటువంటి జీవుణ్ణి న ఏనం పశ్యంతి చూడలేకపోతున్నారు ఎందుకు చూడలేకపోతున్నారు అంటే సహా వారికి వారి యొక్క మనస్సు అదుపులో లేదు వారు మనస్సు లేనట్టుగా ప్రవర్తిస్తున్నారు మనస్సు యొక్క విలువ లేనట్టుగానే ప్రవర్తిస్తున్నారు మనస్సుతో బాహ్యమైన చిన్న చిన్న ఉపయోగాలను పొందుతున్నారు కానీ తన యొక్క స్వరూపాన్ని చూసుకోలేకపోతున్నారు అని పరమాత్మ ఈ శ్లోకంలో అంటున్నాడు ఏమంటున్నాడు యతంతోపి ఎవరైతే ప్రయత్నంతో ఇంతవరకు చేసినటువంటి ఉపదేశాలను అనుసరించి ఆ ఉపదేశం ప్రకారం శాస్త్రీయమైనటువంటి పరీక్షా విధానాల ద్వారా జీవస్వరూపాన్ని కనుగొనటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారో అటువంటి ప్రయత్నం చేసేవారికి జీవుడు కనిపిస్తాడు యతంతా పశ్యంతి తప్పకుండా చూస్తారు అలాగే ఎవరైతే యోగిన మనస్సును నిరోధించగలుగుతున్నారు మనస్సును అదుపులో ఉంచుకుని జీవుడి వైపే నిరంతరం ప్రసరించేటట్లు చేసుకోగలుగుతున్నారు బయటకు పోనివ్వకుండా బాహ్యమైనటువంటి వస్తువుల మీదకు ఆసక్తి రేకెత్తకుండా చూసుకోగలుగుతున్నారో అటువంటి వారు జీవుణ్ణి చూసుకోగలుగుతున్నారు యతంత ఏనం పశ్యంతి ఈ జీవుణ్ణి చూసి తీరుతున్నారు తీర్తారు తప్పకుండా కనిపిస్తాడు ఈ జీవుడు ఎక్కడో ఉన్నాడు అని వెతుక్కోనక్కర్లేదు ఎక్కడో లేడు శరీరంలోనే ఉన్నాడు మనసులోనే ఉన్నాడు మనసులో ఉండి రాజులాగా ఈ శరీరంలో జరిగేటువంటి ప్రతిక్రియకు తాను కారణమై ఉంచున్నాడు ప్రతి తానే చూసుకుంటున్నాడు ప్రతిక్రియ ద్వారా తాను ఫలితాన్ని అనుభవిస్తున్నాడు అనుభవిస్తున్నా సరే ఇలాంటి జీవుణ్ణి తన యొక్క స్వరూపమైనటువంటి జీవుణ్ణి సాధారణమైనటువంటి వారు చూడలేకపోతున్నారు ప్రయత్నం లేకుండా ఉండేటువంటి వారు మనస్సును కట్టడి చేసుకోలేనటువంటి వారు చూడలేకపోతున్నారు ఎవరైతే ప్రయత్నం చేసుకుంటున్నారో మనస్సును కట్టడి చేసుకుంటున్నారో అటువంటి వారు మాత్రమే చూడగలుగుతున్నారు యతంత యోగినశ్చయినం పశ్యంతి ఆత్మని అవస్థితం అయితే ప్రయత్నం మొదలుపెట్టినంత మాత్రాన సరిపోదు కేవలం పరీక్షా విధానాలు మాత్రమే సరిపోవు లేదా ప్రారంభం చేశాము ప్రయత్నం అనుకుంటే సరిపోదు యతంతో అకృతాత్మాన మనస్సును అదుపులోకి ఉంచుకోలేనటువంటి వారు మనస్సులో మంచి బీజాలను నాటుకోలేనటువంటి వారు మనసులో ఉండేటువంటి చెడు ప్రవృత్తులను ఆపుకోలేనటువంటి వారు మనసులో ఉండేటువంటి కుసంస్కారాలను తొలగించుకోలేనటువంటి వారు వారు మాత్రం చూడలేకపోతున్నారు యతంతో అకృతాత్మాన నైనం పశ్యంతి ఈ జీవుణ్ణి చూడలేకపోతున్నారు ఎందుకు చూడలేకపోతున్నారు అంటే సహా వారికి వారి యొక్క మనసు అదుపులో లేదు కాబట్టి వారి మనస్సు లేనట్లుగా ఉంది తాను ఇష్టం వచ్చినట్లుగా తను ఇచ్చ వచ్చినట్లుగా తాను సంచరిస్తున్నదే కాబట్టి తన యొక్క జీవుడు యొక్క అదుపులో ఆ మనసు లేదు కాబట్టి వారికి మనస్సు లేనట్లే మనస్సు లేనట్టే కాబట్టి సాధనం లేదు కాబట్టి వారు చూడలేకపోతున్నారు మనసు అదుపులో ఉంటే ఈ జీవుడు కనిపిస్తాడు మనస్సు అదుపులో లేకపోతే జీవుడు కనిపించడు ప్రయత్నం ప్రారంభిస్తే ఈ జీవుడు కనిపిస్తాడు ప్రయత్నమే లేకపోతే జీవుడు కనిపించనే కనిపించడు మనసులో ఉండేటువంటి చెడు ప్రవృత్తులు చెడు సంస్కారాలు చెడు విషయాలు ఇవన్నీ వదులుచుకోలేకపోతే జీవుడు కనిపించనే కనిపించడు కనిపించేవాడు జీవుడు కాదు లేదా కనిపించేది జీవుడు యొక్క తత్వం కాదు అని పరమాత్మ స్పష్టంగానే ఈ శ్లోకంలో చెప్తున్నాడు చేయవలసినటువంటి రీతిని అనుసరించవలసినటువంటి రీతిని మనకు చూపిస్తున్నాడు యతంతో యోగినశ్చైనం పశ్యంతి ఆత్మని అవస్థితం యతంతోపి అకృత ఆత్మాన నయనం పశ్యంతి సహా అని అంటున్నాడు పరమాత్మ ఏమీ సాదాసీదా మాట మాట్లాడటం లేదు ప్రయత్నం ప్రారంభించండి లేదా యోగాన్ని అవలంబించండి అని సాదాసీదాగా ఏమీ చెప్పటం లేదు కఠోపనిషద్వాక్యం యొక్క సారాన్ని లేదా రెండు వాక్యాల యొక్క సారాలని రెండు భాగాలలో ఉంచి ఉపదేశం చేస్తున్నాడు అందులో మొదటి వాక్యాన్ని ఏష సర్వేషు భూతేషు గూఢోత్మా న ప్రకాశతే దృశ్యతే అగ్రియయా బుద్ధ్య సూక్ష్మయా సూక్ష్మదర్శిభి అనేటువంటి వాక్యాన్ని మొదటి భాగంలో అనువాదం చేసి చూపిస్తున్నాడు అన్ని ప్రాణులలోనూ ప్రాణులన్నిటిలోనూ ప్రాణులన్నిటి మనస్సులలోనూ ఈ ఆత్మ లేదా జీవుడి యొక్క స్వరూపం ఆత్మతత్వం లేదా పరమాత్మ యొక్క ఒక అంశం దాగి ఉండనే ఉంది కానీ తెలియటం లేదు దేశ సర్వేషు భూతేషు గూఢ ఆత్మా న ప్రకాశతే ఎవరికీ కనిపించటం లేదు ఎవరికీ కనిపించటం లేదు ఎవరైతే ప్రయత్నంతో ఆ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి అని తమ ప్రయత్నాన్ని ప్రారంభించుకుంటారో అటువంటి వారికి మాత్రం కనిపిస్తూ ఉంటాడు దృశ్యతేతు అగ్రియ ఎవరైతే వారి యొక్క మనస్సును ఏకాగ్రం చేసుకున్నారో అటువంటి వారికి మాత్రం తప్పకుండా కనిపిస్తాడు మనస్సును ఏకాగ్రతగా చేసుకోగలిగితే మనస్సులోని ఏకాగ్రతను పెంచుకోగలిగితే ఈ ఆత్మస్వరూపం కనిపిస్తుంది దృశ్యతేతు అగ్రియ బుద్ధియా సూక్ష్మయా సూక్ష్మదర్శిభి ఎంత సూక్ష్మమైనటువంటి వస్తువునైనా సరే చూడగలిగే సామర్థ్యాన్ని గనక బుద్ధికి మనస్సుకు ఏర్పరచుకుంటే ఏకాగ్రత ద్వారా దాన్ని సాధించుకోగలిగితే అటువంటి సూక్ష్మదర్శులకు మాత్రం ఈయన కనిపిస్తున్నాడు ఇతరులకు ఉందా లేదా ఉండి ఉండనట్లుగా ఉండి ఉండనట్లుగా తోచి తోచనట్లుగా కనిపిస్తున్నాడే తప్ప స్పష్టంగా తత్వత కనిపించడం లేదు అని చెప్పినటువంటి వాక్యాన్ని యతంత యోగినశ్చయినం ఆత్మన్యవస్థితం అనే వాక్యం ద్వారా అనువాదం చేస్తున్నాడు యతంతో ప్యకృతాత్మాన నయనం సహ అనే భాగాన్ని నావిరతో దుశ్చరితాత్ నాశాంతో నాసమాహిత నాశాంత మానసోవాపి ప్రజ్ఞానేనైనమాప్నుయాత్ అనే వాక్యం నుండి తీసుకువచ్చాడు విరతో దుశ్చరితాత్ చెడు పనుల నుండి వెను తిరగనివాడు నాశాంత మనసులో శాంతిని పొందనివాడు మనసులోని ఏకాగ్రతను పెంచుకోనివాడు నా సమాహిత నాశాంత మానసోవాపి మనసులో అనవసరమైనటువంటి కోరికలను తగ్గించుకోనిటువంటి వాడు ప్రజ్ఞానైన నాప్నుయత్ నాప్నుయాత్ తన యొక్క బుద్ధితో ఈ జీవుణ్ణి లోపల ఉండేటువంటి జీవతత్వాన్ని తెలుసుకోవటానికి ఆస్కారమే ఉండదు తెలుసుకోలేడు ప్రజ్ఞానేనా ఏనం నాప్నుయత్ తెలుసుకోనే తెలుసుకోలేడు ఈ జీవుణ్ణి జీవుడి యొక్క తత్వాన్ని పరమాత్మ యొక్క అంశంగా ఈ జీవుణ్ణి తెలుసుకోవాలి అంటే ఏం కావాలి అంటే దుశ్చరిత ద్విరత చెడు ప్రవృత్తుల నుండి పూర్తిగా వెనుదిరగాలి శాంతిని పూర్తిగా ఉపశమాన్ని పొందాలి సమాధి అంటే ఏకాగ్రతను పొందాలి సహ మనస్సులోని అనవసరమైన కోరికలన్నిటినీ తీసివేయాలి మనస్సును ఏకాగ్రం చేసుకోవాలి ఏకాగ్రతతో నిండినటువంటి మనస్సుతో ఈ జీవుడు యొక్క తత్వాన్ని చూసుకోవాలి అని ఆ కఠోపనిషద్ వాక్యం చెప్తోంది చెప్పినటువంటి వాక్యాన్ని పరమాత్మ అనువాదం చేసి యతంతో అకృతాత్మాన నయనం పశ్యంత్యచేతస అని అంటున్నాడు ప్రయత్నం యొక్క ప్రాధాన్యాన్ని గుర్తెరగమంటున్నాడు ప్రయత్నాన్ని ప్రారంభించుకోమని ప్రోత్సహిస్తున్నాడు దాంతోపాటుగా మనస్సును కట్టడి చేసుకోమని మనందరికీ ఒక కట్టుదిట్టమైనటువంటి అభిప్రాయాన్ని ప్రదర్శిస్తున్నాడు కట్టుదిట్టంగా ఉండండి మనస్సును ఏమాత్రం చెదిరిపోనివ్వకండి మనస్సులోని ఏకాగ్రతను పెంచుకోండి అని మనకు ఉపదేశం చేస్తున్నాడు సరే పరమాత్మ చెప్పినట్లుగా మనం ప్రయత్నాన్ని ప్రారంభించుకుందాం అలాగే మనస్సులోని ఏకాగ్రతను పెంచుకునేందుకు ఎంతో కొంత ప్రయత్నం చేసుకుందాం మనస్సును శుభ్రం చేసుకునేటువంటి కార్యక్రమాన్ని ఎంతో కొంత చేసుకుందాం కానీ ఈ శుభ్రమైన మనస్సుతో ఈ ఏకాగ్రమైన మనస్సుతో ఏ తత్వాన్ని తెలుసుకోవాలి తత్వాన్ని తెలుసుకోవటం అంటే ఏ తత్వాన్ని తెలుసుకోవాలి ఎక్కడ నుండి ఎంతవరకు తెలుసుకోవాలి లేదా జీవుడు నేను అనే అంశాన్ని తెలుసుకోవాలా లేదా పరమాత్మ చెప్పినటువంటి మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అనే పరమాత్మ యొక్క అంశంగా తెలుసుకోవాలా అని రకరకాల సందేహాలు రకరకాల ప్రశ్నలు ఈ విషయంలో అనవసరంగా ఉద్భవిస్తూనే ఉంటాయి తెలుసుకోవలసిన తత్వం ఏమిటి అని చెప్పకుండా మేము ప్రయత్నం ఎక్కడి నుంచి ప్రారంభిస్తాము తెలుసుకోవలసినటువంటి తత్వం మీద మాకు సమగ్రమైనటువంటి అవగాహన ఏర్పడాలి అని రకరకాల జిజ్ఞాసలన్నీ బయలుదేరుతూనే ఉంటాయి తెలుసుకోవలసిన తత్వాన్ని మరొకసారి నేను చెప్తాను తెలుసుకోవలసినటువంటి తత్వం పరమాత్మ యొక్క అంశమైనటువంటి జీవుడి తత్వం జీవుడి యొక్క స్వరూపమైనటువంటి పరమాత్మతత్వం అని స్పష్టంగా నేను చెప్తాను అని పరమాత్మ ప్రారంభం చేయబోతున్నాడు చేయబోతూ తనదైన శైలిలో నాలుగు శ్లోకాలలో పై నాలుగు శ్లోకాలలో తన యొక్క విభూతులను మాత్రం ప్రదర్శిస్తున్నాడు ప్రదర్శిన్ ప్రదర్శిస్తూ ఆ విభూతులకు తన యొక్క స్వరూపానికి జీవుడికి ఉండేటువంటి సంబంధాన్ని తన యొక్క స్వరూపానికి జీవుడికి ఉండేటువంటి ఈ అంశాంశ భావాన్ని పూర్తిగా అర్థం చేసుకుని జీవుడి యొక్క తత్వం ఏమిటి అని ఒక అవగాహనకు రమ్మను మనకు రమ్మని మనకు ఉపదేశం చేయబోతున్నాడు ఆ అభిప్రాయంతో పై శ్లోకంలో ఇలా అంటున్నాడు యదాదిత్యగతం తేజ జగద్భాసయతే అఖిలం యంద్రమసి యాగ్నౌ తేజో విద్ధి మామకం ఓ అర్జున నా యొక్క స్వరూపాన్ని నా యొక్క చైతన్య స్వరూపాన్ని నా యొక్క స్వప్రకాశ విజ్ఞాన స్వరూపాన్ని చక్కగా అర్థం చేసుకో విద్ధి ఈ చైతన్య స్వరూపాన్ని అవగాహన చేసుకునేందుకు లేదా నా యొక్క స్వరూపాన్ని అవగాహన చేసుకునేందుకు నీకు కొన్ని సాధనాలను ఉపదేశిస్తాను ఆ సాధనాల ద్వారా నా యొక్క స్వరూపాన్ని నువ్వు పరిచయం చేసుకో ఆదిత్యగతం తేజ సూర్యుల్లో చాలా వెలుగు కనిపిస్తున్నది కదా ఆ వెలుగును ఒకసారి మనసులో ఉంచుకో యదాదిత్యగతం తేజ జగద్భాసయతే అఖిలం తన తన యొక్క సామర్థ్యానికి అనుగుణంగా ఈ సూర్యుడి యొక్క వెలుగు ప్రపంచంలో చాలా వస్తువులను ప్రకాశింపజేస్తోంది కదా ఈ భూమి మీద ఉండేటువంటి వస్తువులను భూమి కాక కొన్ని ఇతర గ్రహాల మీద ఉండేటువంటి వస్తువులను కనిపించే వస్తువులను కంటికి కనిపించేటువంటి వస్తువులన్నిటినీ ప్రకాశింపజేస్తోంది కదా తెలియజేస్తోంది కదా యత్ ఆదిత్యగతం తేజ జగత్ భాసయతే అఖిలం తన సామర్థ్యానికి తగినట్లుగా సూర్యుడి యొక్క వెలుగు ఏ ఏ వస్తువులనైతే ప్రకాశింపజేయగలదు ఆ వస్తువులన్నిటినీ ప్రకాశింపజేస్తోంది కదా అలాగే చంద్రమసి చంద్రుడిలో కొంత వెలుగుంది ఆ వెలుగును కూడా మనసులో ఉంచుకో ఆ వెలుగు తన సామర్థ్యాన్ని అనుసరించి తన సామర్థ్యానికి అనుగుణంగా కొన్ని వస్తువులను తెలియజేస్తోంది కదా అలాగే యచ్చ అగ్నౌ దీపరూపంగా ఉండేటువంటి అగ్ని కానీ లేదా బాగా భగభగా మండుతున్నటువంటి అగ్ని కానీ ఆ అగ్ని యొక్క వెలుగును కూడా మనసులో ఉంచుకో ఆ వెలుగు తన సామర్థ్యానికి అనుగుణంగానే తన చుట్టుపక్కల ఉండేటువంటి వస్తువులన్నిటినీ తెలియజేస్తోంది కదా వెలిగిస్తోంది కదా ప్రకాశింపజేస్తోంది కదా యంద్రమసి యాగ్నౌ ఈ మూడిటికి సూర్యుడిలో ఉండేటువంటి వెలుగుకి చంద్రుడిలో ఉండేటువంటి వెలుగుకి అలాగే అగ్నిలో ఉండేటువంటి వెలుగుకి వీటి మూడిటికి కూడా వెలుగును ఎవరిస్తున్నారు వీటికి వెలిగేటువంటి శక్తిని ఎవరిస్తున్నారు ఈ వెలుగులకు వెలిగించేటువంటి శక్తిని ఎవరిస్తున్నారు అని ఒకసారి పరీక్షించుకో పరీక్షించుకుంటే నేను చెప్పే సమాధానం నీకు స్థిరంగా దొరుకుతుంది తత్తేజ విద్ధి మామకం ఆ తేజస్సు ఈ తేజస్సులన్నిటికీ కూడా ప్రకాశశక్తిని ఇచ్చేటువంటి తేజస్సు నా తేజస్సు నా యొక్క శక్తి నా యొక్క చైతన్య శక్తి అనే విషయం నీకు అర్థమవుతుంది ఆ విషయం అర్థమయ్యేంతవరకు ప్రయత్నం చేసుకో ఆ విషయం అర్థమయ్యేంతవరకు ఉపనిషద్వాక్యాలను పరిశీలన చేసుకో నీ యొక్క అనుభవాన్ని పరిశీలన చేసుకో ఇంతకు ముందు జ్యోతిషామపితజ్యోతి తమసః పరముచ్యతే అన్నప్పుడు చెప్పినటువంటి విచారణారీతిని సరి సరి అయిన రీతిలో నువ్వు అనుసరించుకో అనుసరించుకుని ఈ విషయాన్ని నిర్ణయించుకో నిర్ణయించుకుని బాగా అర్థం చేసుకో తత్తేజ విద్ధి మామకం నా యొక్క తేజస్సు అనే విషయాన్ని నువ్వు అర్థం చేసుకో అని అంటున్నాడు ఈ శ్లోకంలో పరమాత్మ యదాదిత్యగతం తేజ జగద్భాసయతే అఖిలం యంద్రమసి యాగ్నౌ తేజో విద్ధి మామకం అని అంటున్నాడు ఆదిత్యుడు అలాగే చంద్రుడు అగ్ని ఈ మూడు కూడా వారి వారి సామర్థ్యాలకు అనుగుణంగా వారి వారి వస్తువులను వారు వారు ప్రకాశింపజేయగలిగినటువంటి వస్తువులను ప్రకాశింపజేస్తున్నారు కదా వారికి కానీ లేదా వారి యొక్క తేజస్సుకు వారి యొక్క వెలుగుకు ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయాన్ని గనక సరియైన రీతిలో ఆలోచించుకోగలిగితే అది నా యొక్క ప్రకాశశక్తే నా యొక్క చైతన్య శక్తే అనే విషయం నీకు అర్థమవుతుంది అని ఒకవైపు చూపిస్తున్నాడు యత్ ఆదిత్యగతం తేజ జగద్భాసయతే అఖిలం యంద్రమసి య్యాగ్నౌ తేజో విద్ధి మామకం అనేటువంటి శ్లోకం ద్వారా మరొక వైపు ఆదిత్యుడు ఏ రకంగా ఆ వస్తువును తెలియచేస్తున్నాడు అనే విషయాన్ని ఆలోచించుకో లేదా చంద్రుడు కానీ లేదా అగ్ని కానీ ఎవరైనా సరే వస్తువును ఎలా తెలియచేసుకుంటున్నారు అనే విషయాన్ని మనసు మనసులో దృఢంగా ఉంచుకో ఈ మూడు వస్తువులు కంటికి వెలుగును సహకారంగా నిచ్చి కంటికి వెలుగు అనేటువంటి సహకారి కారణాన్ని ప్రసాదించి ఆ ప్రసాదన ద్వారా కంటికి శక్తిని ఇవ్వటం ద్వారా వస్తువులను ప్రకాశింపజేస్తున్నాయి కదా ఆ కంటికి శక్తి కూడా నేను ప్రసాదిస్తేనే వచ్చింది లేదా ఆదిత్యుడికి కంటిని అనుగ్రహించేటువంటి శక్తి కూడా నేను అనుగ్రహిస్తేనే వచ్చింది అనే విషయాన్ని అర్థం చేసుకో అని కూడా పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు పరమాత్మ అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం కోసం ఇంతకుముందు ఒకసారి చేసినట్లుగానే ఇప్పుడు కూడా సూర్యుడు చంద్రుడు అగ్ని అనే ముగ్గురిని ఈ శ్లోకంలో తీసుకుంటున్నాడు అందులో సూర్యుడు అనేటువంటి వాడు కంటికి అధిష్టాన దేవత అని చంద్రుడు అనేటువంటి వాడు మనస్సుకు అధిష్టాన దేవత అని అగ్ని అనేటువంటి వాడు వాగింద్రియానికి అధిష్టాన దేవత ఈ ముగ్గురు దేవతలకు ఆయా ఇంద్రియాలకు కావలసినటువంటి శక్తిని ఎవరిచ్చారు అనే విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకో దానికి కావలసినటువంటి ఉపనిషద్వాక్యాలనైనా చూసుకో లేదా వేరే విధంగా పరీక్షనైనా చేసుకో చివరకు మిగిలేది మాత్రం నా యొక్క స్వరూపం ద్వారా లేదా నా యొక్క చైతన్య ప్రకాశం ద్వారా అనే వారికి ఆ శక్తి వచ్చింది అనే విషయమే మిగులుతుంది అని పరమాత్మ సూచన కూడా చేస్తున్నాడు సూచనతో పాటుగా ఉపదేశం చేస్తున్నాడు ఇంతకుముందే మనం ఈ విషయంలో కొంత చర్చనైతే చేసుకున్నాము నతద్భాసయతే సూర్య న శశాంక న పవక యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమమ్మ అనే శ్లోకంలో మనం ఈ చర్చను చేసుకున్నాము ఆ చర్చను కూడా ఇక్కడకు మనం తీసుకురాగలిగితే ఆ చర్చ ప్రకారం ఏన చక్షుంషి పశ్యతి ఏనాహుర్మనోమతం ఏన వాగ్ అభ్యుద్యతే అనే ఉపనిషద్వాక్యాలను తీసుకుంటే ఏ పరమాత్మ స్వరూపం ద్వారా చక్షురింద్రియాదులు లేదా మనస్సు లేదా వాగింద్రియాదులు ఇవన్నీ పనిచేస్తున్నాయో ఆ పరమాత్మను చైతన్య స్వరూపంగా గుర్తించాలి అనే అభిప్రాయం ఉపనిషద్వాక్యాల ద్వారా మనకు తెలుస్తూనే ఉంటుంది అలాగే తద్దేవా జ్యోతిషాం జ్యోతి ఆయుర్ హోపాసతే మృతం అనే ఉపనిషద్వాక్యాన్ని కూడా మనం దృష్టిలో ఉంచుకోవచ్చు జ్యోతిషాం జ్యోతి ప్రకాశన చేసేటువంటి ఏ శక్తిని లేదా ఏ వస్తువును తీసుకున్నా సరే వాటన్నిటికీ ఆ వస్తువులన్నిటికీ కూడా ప్రకాశన శక్తిని ప్రసాదించేది ఈ పరమాత్మ జ్యోతిస్సు మాత్రమే అందువలన ఆ పరమాత్మనే జ్యోతిషాం జ్యోతి అని ఉపాసన చేసుకుంటున్నారు అనేటువంటి ఉపనిషద్వాక్యాన్ని కూడా దృష్టిలో తీసుకున్నా సరే పరమాత్మ యొక్క ఆ విజ్ఞాన స్వరూపం మనకు ఎంతో కొంత బోధపడుతుంది ఆ బోధపడవలసినటువంటి విజ్ఞాన స్వరూపాన్ని పరమాత్మ ఈ శ్లోకంలో మనకు చూపిస్తున్నాడు అయితే పరమాత్మ రెండు శ్లోకాలను మనకు ఇక్కడ ప్రదర్శనకు ఉంచాడు దగ్గర దగ్గరగా ఒకే అర్థంలో ఉండేటువంటి రెండు శ్లోకాలు ఒకటి నద్భాసయతే సూర్య న శాంక న పవక యద్గత్వాన్ ననివర్తన్ తద్ధామ పరమమ్మ అనేటువంటి శ్లోకం అది బహుశ ఆరవ శ్లోకం రెండవ శ్లోకం ఆదిత్యగతం తేజ జగద్భాసయతే అఖిలం యంద్రమసి యాగ్నౌ తేజో విద్ధి మామకం అనేటువంటి శ్లోకం ఇప్పుడు మనం చదువుతున్నటువంటి పన్నెండవ శ్లోకం ఈ ఆరవ శ్లోకం పన్నెండవ శ్లోకం ఈ రెండు శ్లోకాలను పరమాత్మ ఒక ఉపనిషద్వాక్యానికి వ్యాఖ్యానంగా తీసుకొచ్చి మన ముందు ఉంచుతున్నాడు నూర్యో భాతి చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని అనుభాతి సర్వం తస్య భాష సర్వమిదం విభాతి అనేటువంటి ఉపనిషద్వాక్యానికి పరమాత్మ వ్యాఖ్యానం చేయదలిచాడు ఆ వ్యాఖ్యానం చేయదలిచినటువంటి వాక్యాన్ని రెండు శ్లోకాలుగా విభజించి మంత్రంలో మొదటి భాగాన్ని ఆరవ శ్లోకంతోను మంత్రంలో రెండవ భాగాన్ని ఈ పన్నెండవ శ్లోకంతోనూ వ్యాఖ్యానం చేస్తున్నాడు ఆ నతత్ర సూర్యోభాతిన చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతం అనుభాతి సర్వం తస్య భాష సర్వమిదం విభాతి అనేటువంటి కఠోపనిషత్తు మంత్రాన్ని సరిగ్గా అర్థం చేసుకోవటం కొంచెం కష్టం కొంచెం కష్టతరమైనటువంటి అంశం చూడటానికి సులభంగానే ఉంటుంది కానీ దాంట్లో చాలా సందేహాలు మనకు కలుగుతాయి ఆ సందేహాలకు సరియైన రీతిలో సమాధానం దొరికేంత వరకు ఆ వాక్యాన్ని అర్థం చేసుకోవటం కష్టం ఆ వాక్యాన్ని అర్థం చేసుకోవటం కోసం బాదరాయణ మహర్షి గారు బ్రహ్మసూత్రంలో అనుకృతేస్తస్యచ అపిచ స్మర్యతే అని రెండు సూత్రాలతో ఒక అధికరణాన్నే రాసిపెట్టారు ఆ వాక్యంలో ఉండేటువంటి కష్టం ఆ వాక్యం ఇలా చెప్తోంది నత సూర్యో భాతి ఆ పరమాత్మ స్వరూపం అనేటువంటి విషయంలో సూర్యుడు ప్రకాశించటం లేదు న చంద్రతారకం చంద్రుడు కానీ నక్షత్రాలు కానీ ప్రకాశించటం లేదు నేమా విద్యుతో భాంతి మెరుపులేవి ఆ ఆత్మవస్తువు విషయంలో ప్రకాశం ప్రకాశించటం లేదు కుతోయమగ్ని ఈ భూలోకంలో ఉండేటువంటి అగ్ని గురించి ప్రస్తావనే అక్కర్లేదు తమేవ భాంతం అనుభాతి సర్వం ఇవన్నీ కూడా ఆ పరమాత్మ స్వరూపం ప్రకాశిస్తూ ఉండగా ప్రకాశిస్తూ ఉంటాయి అనుభాతి సర్వం తస్య భాష సర్వమిదం విభాతి ఆ పరమాత్మ యొక్క ప్రకాశంతోనే ఇవన్నీ కూడా ప్రకాశిస్తూ ఉన్నాయి అని చెప్తోంది చాలా సులభంగా ఉండేట్లుగా ఉండేటువంటి అర్థం లేదా సులభంగా ఉన్నట్లుగా ఉండే మంత్రం కానీ ఇందులో చాలా కష్టాలున్నాయి చాలా సందేహాలు ఈ వాక్యంలో వస్తాయి మీరు చెప్పినటువంటి సూర్యుడు చంద్రుడు అని ఇద్దరిని తీసుకుంటే సూర్యుడు ఉండగా చంద్రుడు ప్రకాశించడు సూర్యుడి ప్రకాశం ముందు చంద్రుడి ప్రకాశం ఎందుకు పనికిరాదు సూర్యుడి ప్రకాశం ముందు ప్రాక్టికల్గా చూసుకుంటే నక్షత్రాల ప్రకాశం కూడా ఎందుకు పనికిరాదు సూర్యుడు వెలుగుతూ ఉన్నప్పుడు ఈ అగ్ని కూడా ఎందుకు పనికిరాడు అగ్ని యొక్క అవసరమే ఉండదు సూర్యుడు అనేవాడు వీళ్ళందరికంటే పెద్ద ప్రకాశమైన వస్తువు వెలిగే వస్తువులలో మనకు తెలిసిన మనకు ఉపయోగించే వెలిగే వస్తువులలో సూర్యుడు అనేవాడు పెద్ద వస్తువు కాబట్టి సూర్యుడు అనేవాడు ఉండగా ఇవేమీ ప్రకాశించవు వీటి ప్రకాశానికి లేదు అలాగే అనుభాతి సర్వం లేదా నతత్ర సూర్యోభాతి అని చెప్పుకున్నట్లయితే ఆత్మస్వరూపాన్నో లేదా స్వరూపాన్నో ఒప్పుకుందాం అది కూడా ప్రకాశించే వెలిగే వస్తువే అని ఒప్పుకుందాం అది ఎలాంటి వెలిగే వస్తువు అంటే సూర్యుడి కంటే పెద్దగా ఉండేటువంటి వెలిగే వస్తువు సూర్యుడు అనేవాడు పెద్దగా కనిపిస్తాడు ఆ పెద్దగా కనిపించే సూర్యుడి కంటే పెద్దగా ఉండే వెలిగే వస్తువు మనకు చంద్రుడు అనే ఒక వెలిగే వస్తువు ఉంది ఆ వెలిగే వస్తువు కంటే కొంచెం పెద్ద వెలుగు సూర్యుడు అనే వెలుగు దానికంటే కూడా పెద్ద వెలుగు ఆత్మస్వరూపం లేదా పరమాత్మ అనే వస్తువు అది ఎక్కడో దూరంగా ఉంది దూరంగా తన వెలుగును ఇక్కడికి పంపిస్తోంది పంపిస్తూ ఉంటే సూర్యుడు వెలుగుతున్నాడు సూర్యుడి ద్వారా చంద్రుడు వెలుగుతున్నాడు నక్షత్రాలు అగ్ని ఇవన్నీ కూడా ఆ పరమాత్మ స్వరూపం ద్వారానే వెలుగుతున్నాయి అనే అర్థం ఈ వాక్యానికి వచ్చేందుకు ఆస్కారం ఉంది ఇది చాలా ప్రమాదకరమైనటువంటి అర్థం అప్పుడు పరమాత్మ అంటే ఎక్కడో దూరంగా ఉన్నాడు మనకు కనిపించని లేదా మనకు అందని స్థానంలో ఎక్కడో ఉన్నాడు ప్రపంచమంతా వ్యాపించి లేడు అనేటువంటి అర్థం వస్తుంది ఆ అర్థం మనకు అభిమతం కాదు మరి ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవటం ఎట్లా ఈ వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని సందేహం కలిగితే దానికి ఆయన అనుకృతే అనేటువంటి సూత్రాన్ని రచించారు బాదరాయణ మహర్షి గారు అనుకృతే తస్యచ ఇందులో జాగ్రత్తగా వాక్యాన్ని అర్థం చేసుకోవలసినటువంటి అంశం ఒకటి ఉంది లేదా వాక్యంలో ప్రధానమైన భాగాన్ని గుర్తించవలసినటువంటి అవసరం ఒకటి ఉంది అది తమేవ భాంతం అనుభాతి ఆ పరమాత్మ స్వరూపం ప్రకాశిస్తూ ఉండగా ఇవన్నీ కూడా ప్రకాశిస్తున్నాయి ఆ పరమాత్మ స్వరూపం ద్వారా శక్తిని తెచ్చుకుని ప్రకాశిస్తున్నాయి అనేటువంటి అంశం ఆ అంశాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి సూర్యుడి శక్తిని అనుసరించి చంద్రుడు ప్రకాశిస్తున్నాడు వరకు బాగానే ఉంది సూర్యుడి శక్తిని అనుసరించి నక్షత్రాలు ప్రకాశించటం లేదు సూర్యుడి శక్తిని అనుసరించి అగ్ని ప్రకాశించటం లేదు అగ్ని యొక్క ప్రకాశ శక్తికి సూర్యుడి యొక్క ప్రకాశన శక్తికి సంబంధమే లేదు కాబట్టి సూర్యుడు పెద్ద వెలుగు ఆ వెలుగు ద్వారా ఇవన్నీ వెలుగుతున్నాయి అనే మాట లేనే లేదు ఈ వెలుగును దృష్టాంతంగా చేసుకుని సూర్యుడు వెనకాల కూడా ఎవరో ఉన్నారు ఆ వెలుగు ద్వారా ఇవన్నీ వెలుగుతున్నాయి అనే విషయాన్ని అర్థం చేసుకోకూడదు ఇది సరియైన పద్ధతి కాదు ఈ అనుకరణం అనే దాన్ని వేరే విధంగా అర్థం చేసుకోవాలి వేరే విధంగా అర్థం చేసుకోవాలి ఇవన్నీ కూడా జడ ప్రకాశాలు ఇవన్నీ కూడా త్రిగుణాత్మకమైనటువంటి మాయకు లేదా సత్వరజస్తమో గుణాలకు సంబంధించినటువంటి వస్తువులు ఆ సత్వరజస్తమో గుణాలలో కూడా సత్వగుణం అనేటువంటి అంశానికి సంబంధించినటువంటి వస్తువులు వీటన్నిటిలోనూ పరమాత్మ యొక్క ప్రకాశం ప్రతిఫలిస్తూ ఉంటుంది పరమాత్మ యొక్క ప్రకాశం ప్రతిబింబిస్తూ ఉంటుంది ఆ ప్రతిబింబించడం వలన ఇవన్నీ కూడా శక్తిని పొందుతున్నాయి పరమాత్మ ప్రకాశమే గనక లేకపోయినట్లయితే చైతన్య ప్రకాశం లేదా విజ్ఞాన ప్రకాశం అనేది గనక లేకపోయినట్లయితే ఈ వీటి యొక్క వెలుగు ఎందుకు పనికిరాని వెలుగు సాధారణమైన భాషలో చెప్పుకున్నట్లయితే చాలా అతి తగ్గిన స్థాయిలో మనం గనక ఆలోచించుకోగలిగినట్లయితే చూసేవాడు చూస్తే వెలుగు ఉన్నట్లు చూసేవాడు వెలుగును వాడుకుంటే వెలుగు ఉన్నట్లు చూసేవాడే లేక ఎవరూ చూడలేకపోతే అది వెలుగు ఉందా లేదా అని తేల్చడం ఎవరి వలన కాదు చూసేవాడు లేనే లేడు అని అనుకుంటే ఆ వెలుగుకి విలువే లేదు చూడబడేటువంటి వస్తువు లేకపోతే వెలుగుకు అస్తిత్వం కూడా లేదు వెలుగుకి చీకటికి తేడా కూడా ఆ విషయంలో మనకు అర్థం కాదు కొంచెం సంక్లిష్టమైనటువంటి అంశం దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే స్పేస్లోని ఫోటోని ఒకసారి మనం గూగుల్ ఇమేజెస్లోకి వెళ్ళి చూసుకుంటే స్పేస్లో వెలుగుకి చీకటికి తేడా మనకు తెలియదు రెండు నల్లగానే కనిపిస్తాయి ఎప్పుడైతే వెలుగుకి మధ్యలో ఒక వస్తువు అడ్డంగా ఏర్పడుతుందో వెలుగులో ఒక వస్తువు వస్తుందో అది ఏమైనా కావచ్చు ఒక గ్రహమైనా కావచ్చు లేదా ఏదైనా వస్తువు కావచ్చు ఆస్ట్రోనాట్ కావచ్చు లేదా స్పేస్ షటిల్ లాంటివైనా కావచ్చు వాటి మీద వెలుగు ప్రతిబింబించిన తర్వాత వాటి మీద వెలుగు ప్రతిఫలనాన్ని చెందిన తరువాత మాత్రమే వెలుగుని ఆ వస్తువులతో సహా మనం చూడగలము లేదా వెలుగు యొక్క అస్తిత్వాన్ని మనం గుర్తించను కూడా గుర్తించలేము వెలుగు అస్తిత్వం లేనట్లే దాదాపుగా ప్రాక్టికల్గా చూసుకుంటే అది లేనట్లే అవుతుంది అట్లాగే ఈ పరమాత్మ యొక్క చైతన్య ప్రతిఫలనం గనక ఆ వస్తువుల మీద లేకపోయినట్లయితే ఆ వెలుగు లేదా ఆ వస్తువులు ఇవేవి కూడా తమ అస్తిత్వాన్ని కలిగి ఉండవు అనే రీతిలో ఈ వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి భాంతం అనుభాతి సర్వం అనే అంశాన్ని ప్రధానంగా అర్థం చేసుకోవాలి అని బాదరాయణ మహర్షి గారు చెప్పారు చెప్పి దీనికి ఉపోద్బలకంగా దీనికి బలం చేకూర్చేట్లుగా అపిచస్మరియతే అనే వాక్యాన్ని కూడా అనే సూత్రాన్ని కూడా ఉంచారు ఆ అపిచస్మరియతే అనేటువంటి సూత్రంలో పరమాత్మ చెప్పినటువంటి ఈ రెండు శ్లోకాలను మనం సహకారంగా తీసుకున్నట్లయితే పరమాత్మ చెప్పినటువంటి ఒక ఉపనిషద్వాక్యానికి పరమాత్మే చేసినటువంటి ఈ వ్యాఖ్యానాన్ని దృష్టిలో తీసుకుంటే ఇదే సరియైన అర్థం అనేది తెలుస్తుంది నద్భాసయతే సూర్య న శాంక న పవక యద్గత్వాన్ అనివర్తన్ తద్ధామ పరమమ్మ అనేది మొదటి వాక్యం ఆ పరమాత్మ అనేటువంటి ప్రకాశాన్ని సూర్యుడు కానీ చంద్రుడు కానీ లేదా అగ్ని కానీ ప్రకాశింపజేయలేవు ఎందుకంటే పరమాత్మకు వీటి యొక్క వెలుగు అవసరమే లేదు కానీ వీటికి వెలిగేటువంటి శక్తిని ఇవ్వాలంటే మాత్రం పరమాత్మ యొక్క అవసరం తప్పకుండా ఉంది ఆ అవసరం తప్పకుండా ఉంది అనేది యదాదిత్యగతం తేజ జగద్భాసయతే అఖిలం యంద్రమసి తత్ తేజో విద్ధి మామకం అనే శ్లోకం ద్వారా పరమాత్మే వ్యాఖ్యానం చేస్తున్నాడు ఆదిత్యుల్లో చంద్రుడిలో అలాగే అగ్నిలో ఉండేటువంటి వెలిగే శక్తి పరమాత్మ స్వరూపం ద్వారా పరమాత్మ యొక్క విజ్ఞాన శక్తి ద్వారానే ప్రసరిస్తున్నది లేకపోతే వీటి వేటికి వెలిగేటువంటి శక్తి కానీ వస్తువులను తెలిపేటువంటి శక్తి కానీ ఉండేందుకు ఆస్కారం లేదు అనేటువంటి అంశాన్ని పరమాత్మే వ్యాఖ్యానం చేస్తున్నాడు ఆ వ్యాఖ్యానాన్ని అనుసరించి అపిచస్మరియతే అనే న్యాయంతో ఆ వాక్యాన్ని అర్థం చేసుకోవాలి ఆ వాక్యాన్ని అర్థం చేసుకోవటానికి పరమాత్మ యొక్క వ్యాఖ్యానం కూడా మనకు సహకరిస్తుంది అని బాదరాయణ మహర్షి గారు కూడా చెప్పారు అటువంటి సహకరించేటువంటి ఈ రెండు శ్లోకాలను ఒకటి నతద్భాసయతే సూర్యో నశాంకోన పవక అనేటువంటి వాక్యాన్ని అలాగే రెండవది యదాదిత్యగతం తేజ జగద్భాసయతే అఖిలం యచ్చంద్రమసి య్యాగ్నౌ తేజో విద్ధి మామకం అనేటువంటి అంశాన్ని కూడా మనం రెండింటినీ గమనించుకుందాం గమనించుకోవటంతో పరమాత్మ యొక్క ప్రకాశం పరమాత్మ యొక్క చైతన్య శక్తి పరమాత్మ యొక్క విజ్ఞాన శక్తి ఇటు ఆదిత్యుడిలోను చంద్రుడిలోను అలాగే అగ్నిలోనూ ప్రతిఫలిస్తూ ఉన్నది అనే విషయాన్ని మనం కొంతగా అర్థం చేసుకుందాం వీళ్ళందరికీ వస్తువులను తెలియజేసేటువంటి శక్తి పరమాత్మ నుండే వచ్చింది అనే విషయాన్ని అర్థం చేసుకుందాం అర్థం చేసుకోవటానికి వీలుగా ప్రపంచమంతా కూడా పరమాత్మ వ్యాపించి ఉన్నప్పటికి ప్రపంచంలో ప్రతి వస్తువులోనూ పరమాత్మే నిండి ఉన్నప్పటికిన్ని ఏష సర్వేషు భూతేషు గూఢ అనే వాక్యం మనకు స్పష్టంగా ఎదుర్కొండా ఉన్నప్పటికి ఆయా వస్తువులలో వేరువేరుగా ఉండేటువంటి వస్తువులలో లేదా తమోగుణం యొక్క ప్రభావం అధికంగా ఉండేటువంటి వస్తువులలో రజోగుణం యొక్క ప్రభావం కూడా అధికంగా ఉండేటువంటి వస్తువులలో పరమాత్మ యొక్క ప్రతిబింబం సరిగ్గా అర్థం కాదు లేదా తెలియదు కానీ సత్వగుణం అధికంగా ఉండేటువంటి వస్తువులలో స్వచ్ఛమైనటువంటి వస్తువులలో లేదా అగ్ని ఆదిత్యుడు చంద్రుడు ఇలాంటి వస్తువులలో పరమాత్మ యొక్క విజ్ఞాన ప్రకాశం ప్రతిఫలించటానికి ఆస్కారం ఎక్కువ అనేటువంటి అంశాన్ని మనం అర్థం చేసుకుందాం దానికి తగినట్లుగా మన ముఖం ఎదురుకుండా ఉన్నప్పటికి ఒక చెక్కలోనో ఒక రాయిలోనో మన ప్రతిబింబం కనిపించదు కానీ స్వచ్ఛంగా ఉండేటువంటి అద్దంలోనో నీళ్లలోనో ముఖం యొక్క ప్రతిబింబం కనిపిస్తుంది ఆ కనిపించటానికి ఆయా వస్తువుల యొక్క స్వచ్ఛత కూడా కొంత కారణం అనే దృష్టాంతాన్ని మనం మనసులో ఉంచుకుందాం ఆ మన దృష్టాంతాన్ని మనసులో ఉంచుకుంటూ స్వచ్ఛమైన వస్తువులలో ఎక్కువగా ప్రతిఫలనం చెందే స్వచ్ఛమైనటువంటి వస్తువులలో సత్వగుణం ఎక్కువగా పనిచేసేటువంటి వస్తువులలో చాలా ప్రస్ఫుటంగా కనిపించేటువంటి పరమాత్మతత్వాన్ని ఇతర వస్తువులలో ఉంది అని అర్థం చేసుకోవలసినటువంటి పరమాత్మతత్వాన్ని కొద్దిగా మనం పరిచయం చేసుకుందాం ఆ పరిచయాన్ని పరమాత్మ యొక్క వాక్యాల ద్వారాను పరమాత్మ చెప్పదలుచుకున్నటువంటి ఉపనిషద్వాక్యాల ద్వారాను చక్కగా మనం మనసులోకి తీసుకుందాం మనసులోకి తీసుకుని అర్థం చేసుకుందాం అర్థం చేసుకుని పరమాత్మతత్వం ఆ పరమాత్మతత్వం యొక్క అంశమైనటువంటి జీవతత్వం ఈ రెండూ ఉన్నాయి అనే విషయాన్ని మనం దృష్టిలో ఉంచుకుందాం దీన్ని సరిగ్గా అర్థం చేసుకోవటానికి మనం చేయవలసినటువంటి ప్రాథమిక ప్రయత్నంలో కనీస ప్రయత్నమైతే మనం చేసేసుకుందాం దానితో పాటుగా మనస్సును కట్టడి చేసుకునేందుకు కావలసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా మనం చేసుకుందాం మనస్సును కట్టడి చేసుకోవటం అనేది మనకు ఈ బాహ్య ప్రపంచంలో కూడా కావలసిన అంశమే కాబట్టి దాన్ని కూడా ఎంతో కొంత అభ్యాసం చేసుకుందాం ఆ కట్టడి చేసుకునేటువంటి ప్రయత్నాన్ని సరి అయిన సందర్భంలో ఈ పరమాత్మతత్వాన్ని అర్థం చేసుకోవటానికి మనం వాడుకుందాం వాడుకుంటూ మనం కూడా యతంతః అలాగే యోగినశ్చ అనే పదాలకు అర్థంగా మారిపోదాం మనం ఇలా యతంతహోగినహగా మారిపోవాలని మనకు కూడా జీవుడు యొక్క తత్వం సరిగ్గా అర్థం కావాలని పరమాత్మతత్వం యొక్క అంశంగా ఈ జీవుడు మనకు సరియైన రీతిలో తెలియాలని ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం